Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రధాని వాజ్పేయి మళ్లీ అడ్డంగా దొరికేసిన నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఆయన ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసే వైసీపీ ఇప్పుడు ఓ ఆటాడుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దిగిన లోకేష్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆయన గురువారం ఉదయం విశాఖపట్నానికి వచ్చారు. తులత సింహాచలం నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలోనే నారా లోకేష్ వైసీపీకి దొరికిపోయారు. తొలి రోజు రోడ్ షోలో పాల్గొన్న నారా లోకేష్ తడబడ్డారు. అనంతరం సర్దుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతున్న సమయంలో ఆయన తడబాటు కనిపించింది. 1978లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నారని లోకేష్ చెప్పారు. ఇక్కడే ఆయన పొరబడ్డారు. నిజానికి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నది 1998లో. ఇదే విషయాన్ని పక్కనే ఉన్న పార్టీ నాయకులు సూచించారు. అది 1978 కాదని 1998 అని చెప్పారు. దీంతో నారా లోకేష్ తన పొరపాటును సరిదిద్దుకున్నారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. వాజ్పేయి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకోగలిగిందని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు చేసిన సూచనలు తీసుకొచ్చిన ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు 1998లో.